Sorry. Good evening. Welcome to Shantalakshmi IAS. Yeah. Today's newspaper analysis, The Hindu. Fine. Chalo. Today means December 26th, 2021. Okay, na? Right. So, let's see the highlights. Today is Sunday, kada? So, manaki kasta అంటే రెగ్యులర్గా చదివే వాళ్ళకి సండే రోజు ఎడిటోరియల్ ఉండదు అని తెలుస్తుంది. రైట్, మనకు ఎడిటోరియల్ లేదు ఈరోజు. బట్ ఏముంటుంది ఒకసారి రిలెవెంట్ న్యూస్ మాత్రం చూద్దాం. వీ డోంట్ నీడ్ టు రీడ్ ఎంటైర్ న్యూస్ పేపర్. యూ కెన్ సేవ్ టైమ్ వెన్ ఎవర్ దెర్ ఈస్ నో రిలెవెంట్ న్యూస్ పేపర్ న్యూస్ ఐటమ్. ఓకేనా? ఫైన్. ఫస్ట్ వన్, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఓకే, ఇది ఒక్కటి, దీని గురించి తెలుసుకోవాలి ఖచ్చితంగా. మనకు ఎస్ఎన్టీ వస్తుందండి ఎవ్రీ సండే, వి గెట్ ఏ సపరేట్ పేజ్ ఫర్ దాట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. దాన్ని మనం ఖచ్చితంగా చదవాలి. ఫైన్, దెన్ విల్ సీ యా ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్స్. మీరు ఒకసారి చదివి ఉంచుకోండి. వీ డోంట్ నీడ్ టు రీడ్ అబౌట్ ద వ్యాక్సినేషన్ ఒమిక్రాన్ అండ్ కోవిడ్. వీ డోంట్ నీడ్ టు రీడ్ అబౌట్ ఇట్ ఇన్ ద ప్రెజెంట్ కాంటెక్స్ట్. మనం ప్రెజెంట్ అయితే ఎందుకంటే ఈ కోవిడ్ను ఫేస్ చేసేటప్పుడు అనేక ఇష్యూస్ వస్తూ ఉంటాయి, వాటన్నింటిని చదువుతూ మనం ఉండకూడదు. మనం ఈ విషయానికి సంబంధించి ఏదైనా అప్డేట్స్ వస్తే అవి మనము కరెంట్ అఫేర్స్ మ్యాగజైన్స్ ఇలాంటి వాటిలో చూసి అప్డేట్ చేసుకోవాలి. వీ డోంట్ నీడ్ టు వేస్ట్ అవర్ టైం బై రీడింగ్ ఎస్ డైలీ అప్డేట్స్ ఇన్ కోవిడ్ రిలేటెడ్ ఇష్యూస్. యా, లెట్స్ సీ దట్. దిస్ ఈస్ రీసెంట్లీ, ఆఫ్ కోర్స్ వి హావ్ సీన్ ఇది. రైతులు ఆందోళన చేసి ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్ అయ్యారో మీకు తెలుసు కదా, ఢిల్లీలో రైతుల యూనిట్ అనేది మనకు కనిపించింది. దాంట్లో సంయుక్త కిసాన్ మోర్చా, ఎస్ సంయుక్త కిసాన్ మోర్చా, వీళ్ళందరూ ఆ సక్సెస్ని అలాగే కంటిన్యూ చేద్దాం, ఆ యూనిటీని అలాగే కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి, ఎస్ మనం పంజాబ్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. ఎస్, మనకు సొసైటల్ ఎవల్యూషన్లో కొత్త కొత్త పార్టీలు ఒక్కొక్క రీజన్తో ముందుకు వస్తాయి. వీళ్ళు ఇక్కడ సక్సెస్ అయ్యారు కాబట్టి ఇక్కడ కూడా యూనిటీ ఉంది. మనం ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసింది పంజాబ్ నుండే కాబట్టి ఈజీ టు విన్ హియర్ అని చెప్పేసి మనకు వీళ్ళు ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇది ఒక పొలిటికల్ న్యూస్ అండి, జస్ట్ అదొక ఐడియా ఉంచుకోండి అంతే. అంటే సొసైటీలో పొలిటికల్ పార్టీస్ ఎలా ఎమర్జ్ అవుతాయి, కొన్ని స్టూడెంట్ ఉద్యమాలుగా స్టార్ట్ అయ్యి మనకు పొలిటికల్ పార్టీగా ఎవల్యూషన్ అవుతాయి, కొన్ని సపరేట్ స్టేట్ కోసం ఉద్యమంగా స్టార్ట్ చేసి ఒక పొలిటికల్ పార్టీ ఏర్పడుతుంది. సో ఇన్ ద సేమ్ వే యూ కెన్ ఫోకస్ ఆన్ ఏ పొలిటికల్ పార్టీ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ ఇన్ డెమోక్రసీ. ఇన్ ఏ డెమోక్రసీ, వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఒక పొలిటికల్ పార్టీ ఎందుకు ఉండాలి డెమోక్రసీలో? ఓకే, దాని రోల్ ఏంటి, అసలు ఇప్పుడు ఏం రోల్ ప్లే చేస్తుంది, అది మనకు మెయిన్ క్వశ్చన్గా తీసుకోవచ్చు. ఓకే, మనము నిజంగా లీడ్ తీసుకోవాలంటే ప్రతి న్యూస్ ఐటెం నుండి ఏదో ఒక లీడ్ తీసుకొని ఏదో ఒక హింట్ తీసుకొని మనం ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. ఫైన్, చలో. యా, హియర్ లడో పంచాయత్. లడో పంచాయత్ హెల్ప్స్ బిల్ టు రైజ్ ద మ్యారేజ్ ఏజ్. మహిళలకి వివాహ వయస్సు 21 సంవత్సరాలు ఉండడం కరెక్టే అని చెప్పేసి ఇక్కడ లడో పంచాయత్. ఈ లడో పంచాయత్ అంటే ఏంటి, విల్ డిస్కస్ దాట్. లడో పంచాయత్కి ముందు మనకు కాప్ పంచాయత్ అంటే తెలియాలి. కాప్ పంచాయత్ అంటే తెలుసా, విన్నారు ఎప్పుడైనా కాప్ పంచాయత్? హర్యానా ఏరియాలో చాలా పవర్ఫుల్గా ఉంటుందండి కాప్ పంచాయత్. పెద్ద మనుషులు మన ఊళ్ళలో ఉంటారా, అటువంటి వాళ్ళే అక్కడ కూడా. అక్కడ విలేజ్కి ఒక కాప్ పంచాయత్ ఉంటుంది, ఆ పెద్ద మనుషుల టీం ఉంటుంది అన్నమాట. ఆ మధ్యకాలంలో హర్యానాలో స్వగోత్ర వివాహాలు జరిగాయి, గుర్తుందో లేదో. అప్పుడు చాలామందిని చంపేయడం జరిగిందండి, పరువు హత్యలు, విన్నారా హానర్ కిల్లింగ్. ఈ పరువు హత్యలలో ఎక్కువ కూడా వీళ్ళ యొక్క ఇన్సైట్మెంట్, దట్ మీన్స్ సమ్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్.
వీళ్ళ భయం వల్లనే పేరెంట్స్ పోయి వాళ్ళని చంపుకున్నారు. ఇదొక మళ్ళీ బిగ్గర్ ఇష్యూ. దాంట్లో నుండి మళ్ళీ వెళ్ళారనుకోండి, అసలు పరువు హత్యలు ఎందుకు జరిగాయి? ఓకే, ఈ మధ్య పరువు హత్యలు సౌత్ ఇండియాలో పరువు హత్యలకి, నార్త్ ఇండియాలో పరువు హత్యలకి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రీజన్ ఉంటుందండి, గుర్తుంచుకోండి. ఇక్కడ ప్యూర్లీ కాస్ట్ బేస్డ్గానే జరుగుతున్నాయి మన ఏరియాలో. నార్త్లో హర్యానాలో కాస్ట్ కాకపోయినా పరువు హత్యలు జరిగాయి తెలుసా? కాస్ట్ కాకపోయినా పరువు హత్యలు జరిగాయి. అదేంటి? రిలీజన్ కూడా కాదు, విత్ ఇన్ ద కాస్ట్ చేసుకున్న పరువు హత్య జరిగింది. ఎందుకు తెలుసా? స్వగోత్ర మ్యారేజెస్ జరిగాయి. స్వగోత్ర అంటే మళ్ళీ ఇంకొక ఇష్యూ వస్తుంది ఇక్కడ. అసలు గోత్రం ఏంటి? మన సంస్కృతిలో, ఓకే, భారతదేశ ప్రాచీన హిందూ ట్రెడిషన్స్లో గోత్రం అనేది మనం ఫాలో అవుతాం. ఈ గోత్రం ఎందుకుంది అని చాలామంది దాని గురించి ఆలోచించరు, జస్ట్ ఫాలో అయిపోతూ ఉంటారు. మన దేశంలో ట్రెడిషన్స్ చాలా వరకు దాని వెనక ఒక రీజన్తో ఉంటాయండి. ఎవ్రీ ట్రెడిషన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ రీజన్. మేబీ ద రీజన్ మే నాట్ బి రిలెవెంట్ టు ద ప్రెజెంట్ డే లైఫ్. కొన్ని సందర్భాల్లో అప్పుడున్న రిలెవెన్స్ ఇప్పుడు ఉండకపోవచ్చు. ఓకే, ఒకప్పుడు విదేశీయులు వచ్చి పెళ్లి కాని అమ్మాయిలను చెరుస్తున్నారు అని చెప్పేసి భయంతో చిన్నపిల్లలకు వివాహాలు చేశారు. ఓకే, ఆ రిలెవెన్స్ అప్పుడు ఉండొచ్చు కానీ ఇప్పుడు లేదు. కానీ దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. సోషల్ ట్రెడిషన్స్ అనేవి వాటికి ఒక రీజన్ ఉంటుంది ఆ టైంలో, కానీ అవి ఎటర్నల్గా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో గోత్రం కూడా ఎందుకంటే మన దేశంలో మన సంస్కృతిలో అన్నా చెల్లెళ్ళు వివాహం చేసుకోకూడదు. మరి దీన్ని ఏ విధంగా ఆ పవిత్రతని మనం కాపాడొచ్చు? ఏం లేదు, ఒక చిన్న టెక్నిక్తో కాపాడతారు. ఏంటి అంటే పెళ్లి చేసుకునే అంటే ఆ సంబంధం చూసినప్పుడు మీ గోత్రం ఏంటి అని అడుగుతారు. సేమ్ గోత్రం అంటే వెళ్ళిపోతారు అంతే. అంటే సేమ్ గోత్రం వాళ్ళని వివాహం చేయరు. చేస్తే వీళ్ళు ఎక్కడో ఓ చోట అన్నా చెల్లెళ్ళు అవుతారన్నమాట. అది మన గోత్రానికి ఉన్న ఇంపార్టెన్స్. మనం ఏదో ఊరికే గోత్రం ఉంది, ఏదో ఊరికే స్తోత్రం గోత్రం అనుకుంటారు, తప్పు. ఓకే, హిందూ ట్రెడిషన్స్లో దాని వెనక రీజన్స్ ఉన్నాయండి. ఫైన్, చలో. సో మరి అక్కడ ఎందుకు సార్ ఇట్లా స్వగోత్రం వాళ్ళని చేసుకోవడం ఎక్కువైంది? దేర్ ఇస్ అనదర్ రీజన్. దాని వెనక ఇంకో రీజన్ ఉంది. ఏంటి అంటే హర్యానాలో 1000 మంది మగవాళ్ళకి 500 మంది అమ్మాయిలు ఉన్నారు. రైట్, ఈ సెక్స్ రేషియో అనేది, యాక్చువల్లీ సెక్స్ రేషియో అనకూడదు, జెండర్ రేషియో అనొచ్చు. ఓకేనా, ఈ జెండర్ రేషియో అనేది 1000 మంది పురుషులకి 500 మంది ఉంటే మిగిలిన 500 మంది ఎటు పోవాలి. అప్పుడు ఏం చేశారు, విత్ ఇన్ కాస్ట్లో కూడా ఏ వరుస ఉన్నా పర్లేదు చేసుకోవడానికి ట్రై చేస్తారు. లేదంటే పక్క కులాల్లో వాళ్ళని చేసుకోవడం మొదలుపెట్టారు. చూసారా ఎందుకు? మళ్ళీ దీని వెనక ఇంకో రీజన్ ఉంది. జనాభా ఎందుకు తగ్గింది? మహిళలు, ఎస్పెషల్లీ మహిళల యొక్క జనాభా ఎందుకు తగ్గింది అంటే, ఎస్, హర్యానా ఏరియాలో ఉమెన్ ఫిట్సైడ్స్ అంటే భ్రూణ హత్యలు అధికంగా చేశారండి. గుర్తుంచుకోండి, మనదే మన సొసైటీలో, తెలంగాణ ఆంధ్రాలో కూడా కొన్ని కమ్యూనిటీల్లో అమ్మాయిలు దొరకట్లేరు. తెలుసా ఏ కమ్యూనిటీస్ తెలుసా మీకు? కొన్ని కులాల్లో అమ్మాయిలు దొరకట్లేరు, స్కేర్సిటీ ఉంది. ఓకే, యా, అది ఏంటో మీరే గెస్ చేయండి. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక తప్పనిసరి వేరే క్యాస్ట్ అమ్మాయిని చేసుకోవాలి, లేదంటే విత్ ఇన్ ద కాస్ట్లో ఇంకా సేమ్ గోత్రాలు ఇలాంటి అయినా కానీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, లేదంటే కొంత కాంప్రమైజ్డ్గా కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఫైన్, ఓకే, రైట్, ఎస్, మిస్టర్ మార్టిన్ రాయ్ ఇస్ దేర్, రైట్. సో ఇంత స్టోరీ ఉందండి. ఆ కాప్ పంచాయత్ అనేది ఊరిని శాసించేదన్నమాట ఇప్పటికి కూడా. ఆ ఊళ్ళో ఎవరైనా ఇలాంటివి తప్పులు చేస్తే అది మన యొక్క పరువుకి భంగం అని చెప్పేస్తే వాళ్ళని చంపేయడము, వాళ్ళకి శిక్షలు విధించడము, వాళ్ళకి ఇంకో రకంగా ఊరి నుండి వెలివేయడము. మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత చేసిన అంటే కొన్ని మంచి కూడా జరిగింది అంటాం కదా, అందులో మన యొక్క లీగల్ సిస్టమ్ని చక్కగా ఆర్గనైజ్డ్గా చేశారండి. అంతకు ముందు మన లీగల్ సిస్టమ్ ఎట్లుండే తెలుసా ఇండియాలో? మొత్తం ఈ పెద్ద మనుషులే చూసుకునేవాళ్ళు.
వాళ్ళకి అంత లీగల్ ఎక్స్పర్టైజ్ ఉంటారా? లేదు. వాళ్ళకి ప్రాపర్ రికార్డ్స్ ఉంటాయా? ఉండవు. ఎవరికి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు లీగల్ డెసిషన్స్ చెప్తూ ఉండేవాళ్ళు. అటువంటిది బ్రిటిషర్స్ వచ్చాక అది కోర్టులు, న్యాయస్థానాలు ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, సో ఆ కాప్ పంచాయత్స్కి ఆపోజిట్గా లడో పంచాయత్స్ అనేవి వచ్చాయి. ఓకే, అంటే ఉమెన్ అందరు కూర్చొని కూడా మేము కూడా ఒక పంచాయత్ లాగా స్టార్ట్ చేస్తాము, మేము కూడా ఎస్ దీనికి పోటీగా. ఓకే, యూ కెన్ గెట్ ఏ క్వశ్చన్ లైక్ దిస్, కాప్ పంచాయత్ ఈజ్ ఇట్ ఏ బూన్ ఆర్ బెయిన్? మీన్స్ కి ఇఫ్ యు గెట్ ఏ క్వశ్చన్, అంటే ఇప్పుడు రాకపోవచ్చు కానీ మళ్ళీ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, మీ మెయిన్స్ కి ముందు, మెయిన్స్ ఎగ్జామ్ కి ముందు ఏదైనా ఇన్సిడెంట్ కాప్ పంచాయత్ రిలేటెడ్ జరిగింది అనుకోండి, అప్పుడు అది క్వశ్చన్ రావచ్చు. సో కాప్ పంచాయత్ని మీరు ఒక సొసైటీకి బెయిన్ లేక బూన్, ఓకే, దాన్ని ఎలా చూస్తారు? అది డిప్లొమాటిక్గా రాయాలి. అంతేగాని ఊరికే క్యాప్ పంచాయత్ అనేది చాలా డేంజర్, సొసైటీకి నెగిటివ్ అని ఒక సైడే రాయొద్దు. ఇంకో సైడ్, ద అదర్ సైడ్, అసలు కాప్ పంచాయత్ అనేటివి ఏర్పడి ఉండడం, ప్రతి విలేజ్లో వాళ్ళ మాటను ప్రజలు వినడం, ఇట్స్ అన్ అడ్వాంటేజ్. మనం ఏం చేయాలి? వాళ్ళకు ప్రాపర్ లీగల్ ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకు ప్రాపర్గా యా నాలెడ్జ్ ఇచ్చేసి వాళ్ళని యూజ్ చేసుకోవాలి. ఎలా? వాళ్ళని తీసుకొచ్చేసి కోర్టుకి అసోసియేట్ చేయాలి, లోకల్ జ్యుడిషియరీకి లింక్ చేసి పెడితే వీళ్ళు ఏది చెప్పాలనుకున్నా ఇక్కడ కోర్టు నుండి సలహా తీసుకొని వీళ్ళని అక్కడ తీసుకెళ్ళడం. ఓకే, ఒక్కొక్కసారి గుర్తుంచుకోండి, మన సిస్టమ్ చేయలేనిది ఇలాంటి ఇన్ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ చేస్తాయి. ఓకే, నేను ముందే చెప్పాను ఏంటంటే, లాస్ట్ 3-4 డేస్ ఎగో ఆల్సో వి డిస్కస్డ్, సొసైటీలో పాజిటివ్ చేంజ్ తీసుకురావాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ వే? నాట్ జస్ట్ క్రియేటింగ్, నాట్ జస్ట్ మేకింగ్ లాస్. కొత్త చట్టాలు చేసుకుంటూ పోతే సమాజంలో మార్పు రాదు. కేవలం చట్టం చేసి కూర్చోబెడితే ఆ పక్కన ఉండిపోతుందండి, ఇట్ డజంట్ వర్క్. ప్రజలు యాక్సెప్ట్ చేసే విధంగా మంచి ట్రెడిషన్స్ క్రియేట్ చేయాలి. ఓకే, సొసైటీలో గుర్తుంచుకోండి, వెనెవర్ యూ గో టు ఇంటర్వ్యూ డెఫినెట్లీ యూ విల్ బి ఆస్క్ ద సేమ్ క్వశ్చన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, యా మిస్టర్ నవీన్, యూ వాంట్ టు బ్రింగ్ సమ్ పాజిటివ్ చేంజ్ ఇన్ ద సొసైటీ, సో యూ ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్. యా, హౌ డు యూ బ్రింగ్ పాజిటివ్ చేంజ్ ఇన్ ద సొసైటీ? వెంటనే సార్ నేను చట్టం చేస్తాను, ఆ చట్టము, ఈ రూల్స్. మంచిది, వెరీ గుడ్. లాస్ట్ 50-60-70 ఇయర్స్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ద సేమ్ థింగ్స్, వీ హ్యావ్ బీన్ మేకింగ్, కీప్ ఆన్ మేకింగ్ లాస్. దట్ డజంట్ సర్వ్. ఓకేనా? చలో, యా చలో, ముందుకెళ్దాం. ఇది వీళ్ళు, దే ఆర్ యాక్సెప్టింగ్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ఉమెన్ ఫర్ మ్యారేజ్, రైట్? అలా ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకే మేము ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఫైన్, రైట్? వాట్ ఇస్ అదర్? కోవాక్సిన్ క్లియర్డ్ ఫర్ దోస్ అబౌవ్ 12. నెక్స్ట్, మనకి ఇంతవరకు ఈ వ్యాక్సిన్స్ అనేవి 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఇస్తున్నారు, ఇక ముందు 12 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి, అప్ టు 18 వాళ్ళకి కూడా వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు, రైట్? దిస్ ఈస్ అగైన్ దిస్ ఆల్ పొలిటికల్ న్యూస్. ఎక్స్క్యూజ్ మీ. 30 killed. Bodies burnt in Myanmar. So sad and pathetic garments are coming up. See, Myanmar lo manaku telusu democracy anedi teesesi military rulers occupy chestunnaru, vaale rule chestunnaru ani telusu. That's fine. Kaani oka side democracy ni teesesi maro side prajalani champesi call cheyadam enti? వాళ్ళు చేసిందే ఫస్ట్ తప్పు. అలాంటిది ప్రజలను దాడి చేసి చంపేస్తే లెజిటిమసీ లేదు వాళ్ళకి, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, దే ఆర్ కమిటింగ్ క్రైమ్స్. సో దీనిపైన మనకు ఏం జరుగుద్దండి? ఊరికే ఊరుకుంటుందా ఇంటర్నేషనల్ సొసైటీ? ఇండియా ఉంది, అమెరికా ఉంది, రష్యా, చైనా, వీళ్ళందరూ ఉన్నారు కదా, యుఎన్ఓ ఉంది మనకి, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉంది. డూ యు నో అబౌట్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్? డోంట్ నో. What does it do? Amnesty International. Where its headquarter located at? Do you know? No?
నో ఇట్స్ ఆల్వేస్ యు నో వి గెట్ జెనీవా ఫర్ ఎవ్రీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ హెడ్ ఆఫీస్ బట్ ఇట్స్ లొకేటెడ్ ఇన్ లండన్ హెడ్ ఆఫీస్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇట్స్ ఇట్స్ కాల్డ్ యాజ్ హ్యూమన్ రైట్స్ వాచ్ డాగ్ ఇంటర్నేషనల్లీ ఏదైతే దేశంలో హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ జరుగుతూ ఉంటే ఇట్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ స్ప్రెడ్ టు ద వరల్డ్ ఓకే డెఫినెట్గా ఈ రిజిమ్ ఏదైతే పాలకులు ఉన్నారో మిలిటరీ పాలకులు డెఫినెట్గా దే హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్ దే హ్యావ్ టు ఫేస్ ద ఇంటర్నేషనల్ ఏదైతే ప్రొసీజర్స్ ఉంటాయో వాటిని ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది హ్యూమన్ రైట్స్కి అలా చేసిన ఇంతకు ముందు ఎవరైనా హ్యూమన్ రైట్స్ వయలేషన్ చేసిన వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్గనైజేషన్స్ శిక్షలు కూడా విధించాయి ఓకే అంత ఈజీ కాదు ఓకే ఫైన్ చలో మోబ్ డిస్రప్ట్స్ ఎక్స్మస్ ఈవెంట్ ఇన్ హర్యానా స్కూల్ అగైన్ వచ్చేసి వేరే వాళ్ళు ఏదో క్రిస్మస్ జరుపుకుంటుంటే అందులోకి వచ్చేసి భారత్ మాతాకి జై ఎస్ భారతదేశం అంటేనే ఇట్స్ ఏ యా సెంటర్ ఫర్ ఆల్ అండి హిందుత్వం ఉంది కాబట్టి ఇతర మతాలు కూడా అంత చక్కటి ప్లేస్ ఉంది ఇక్కడ అలాంటి హిందుత్వంలో అతివాదులు వచ్చారు ఎక్స్ట్రీమిస్టులు వచ్చారంటే యా హిందుత్వానికి ఒక చెడ్డ పేరు తీసుకురావడమే అర్థమైందా కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకూడదు ఫైన్ ఒకవేళ మీరు ఆ డిస్ట్రిక్ట్లో ఉంటే ఏం చేస్తారు మీరు ఆ డిస్ట్రిక్ట్ ఎస్పీ కానీ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ కానీ డిఎం ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే ఏం చేస్తారు టు కంట్రోల్ ద ఎక్స్ట్రీమిజం ఇన్ మెజారిటీ పీపుల్ ఆర్ మెజారిటీ పీపుల్ కల్చర్ ఓకే మీరైతే ఏం చేస్తారు కేస్ స్టడీగా తీసుకొని చూడండి యా దీస్ ఆల్ ఢిల్లీ న్యూస్ అఫ్ కోర్స్ యూ కెన్ సీ హియర్ నేను నిన్ననే చెప్పారనుకుంటా ఏమని కాస్ట్లీ అడ్వర్టైజ్మెంట్స్ గురించి నేను నిన్న చెప్పాను అది కరెక్టేనా అని ఒక్కొక్క పేజ్ నిండా జస్ట్ క్రిస్మస్ అనో లేకపోతే దసరాకు అనో లేకపోతే ఏ సంతు లేకపోతే ఏ మతపరమైన అంటే కమ్యూనిటీస్ని అప్పీస్ చేయడం కోసం వాళ్ళ పర్సనల్ గెయిన్ కోసం ఓకే వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఎవరి డబ్బులు అండి ఓకే నేను నిన్న అడిగానండి ఎన్ని వేల కోట్లు మన సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ ఆన్ అడ్వర్టైజ్మెంట్స్ అలాగే ఆ గవర్నమెంట్ నిన్న ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ మీద మాట్లాడితే నేను చెప్పాను ఎగ్జాక్ట్లీ అమిత్ షా గారు కూడా అదే న్యూస్ చదివినట్టుంది లేకపోతే నేను చేసిందే ఆలోచన తనని సెక్రటరీ చేసుంటారు ఫైన్ సో దానికి ఆప్ వాళ్ళు ఏం చెప్తున్నారు చాలా బాగా అడిగారు సార్ మీరు చాలా గ్రేట్ చాలా చక్కగా అడిగారు మేము డబ్బులు వేస్ట్ చేస్తున్నామని చెప్పేసి బట్ మీ సంగతి ఏంటి చూడండి ఇక్కడ చూడండి వాట్ హీ వాజ్ సేయింగ్ ద ఆప్ పార్టీ వాళ్ళు మీవే 850 హోర్డింగ్స్ ఉన్నాయి అసలు ఢిల్లీ నిండా ఢిల్లీ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ కంటే హోర్డింగ్స్ 850 హోర్డింగ్స్ ఆఫ్ మోడీ అండ్ ఆదిత్యనాథ్ యూపీకి సీఎం ఆయన హోర్డింగ్స్ ఇక్కడ ఫిల్ అయి ఉన్నాయి ఇక మీ ఇద్దరే నింపేసులు ఇక్కడ అండ్ ఆల్సో ఢిల్లీ గవర్నమెంట్వి ఓన్లీ 108 ఉన్నాయంట సో మన సార్ ఏం చెప్పాడు దానికి అగేన్స్ట్గా వెంటనే న్యూస్ ఇట్స్ ఏ కాంపిటీషన్ అమాంగ్ దీస్ పొలిటికల్ పార్టీస్ టు షో ఆఫ్ ఓకే వాళ్ళ గురించి వాళ్ళు చూపించడం కోసం అది నిజంగానే ఒక గవర్నమెంట్ స్కీమ్ గురించి ఒక యాడ్ ఇచ్చారంటే దట్స్ ఫైన్ అట్లీస్ట్ టు రీచ్ ద పీపుల్ అండ్ మోర్ ఓవర్ యు నో దే ఆర్ యూజింగ్ ఇంగ్లీష్ పేపర్ లో నిరుపేదలకు సంబంధించిన ఏదైనా స్కీమ్ గురించి ఇస్తే నిరుపేదలు ఇంగ్లీష్ పేపర్ చదువుతారా ఓకే మనకు అందుకే ఈ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్ ఇన్ఛార్జ్లు ఏం చూస్తున్నారు లబ్ధిదారుడు ఎక్కడ ఉన్నాడో వాడికి రీచ్ అయ్యేటట్టుగా ఇవ్వాలి కానీ ఓకే హిందీ పేపర్లు ఇవ్వాలి అలాంటి యాడ్స్ రైట్ ఫైన్ చలో ఇవి కొంచెం మీరు మైండ్లో ఉంచుకోండి ఇలాంటివి రేపు క్వశ్చన్ వచ్చినప్పుడు ఓకే మీకు ఈ అనాలిసిస్ కూడా యూజ్ అవుద్ది గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఎన్ని చోట్ల తగ్గిస్తే ఎంతమందికి హెల్ప్ చేయొచ్చు గవర్నమెంట్ తన ఖర్చుని ఇలాంటి వాటిలో తగ్గించుకుంటే ఎంతమంది ఎక్స్ట్రా రేపే ఎల్లుండి ఒక రీసెర్చ్ వస్తుంది దానిపైన విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ యూ విల్ గెట్ అన్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్ ఆన్ హౌ అవర్ గవర్నమెంట్స్ ఆర్ స్పెండింగ్ ద అమౌంట్ ఆన్ యాడ్స్ ఎంతమందికి మనం హెల్ప్ చేయొచ్చు అనేది ఎవరు ఒకరు న్యూస్ రాస్తారు మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం ఫైన్ ఇట్స్ రిలేటెడ్ టు ఫుడ్ సార్ ఫుడ్ గురించి వస్తే న్యూస్ చదవాలా
గుర్తుంచుకోండి, మనం లీడ్ తీసుకుంటే హింట్ దొరుకుద్ది. ఫుడ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ కల్చర్. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ కల్చర్? సంస్కృతి అంటే మనకు తెలుసు, ఇట్స్ ద వే ఆఫ్ లైఫ్. ఓకే, అందులో వాళ్ళ దేశ భాషలు, తర్వాత వాళ్ళ యొక్క భోజనము, వాళ్ళ యొక్క పండుగలు, వాటిలో ఉండే స్పెషల్ డాన్సెస్, మ్యూజిక్, ఎవ్రీథింగ్. అలాగే వాళ్ళ కజిన్స్ కూడా. వాళ్ళు ఏ డిష్ ఎక్కడ ఏది తింటారండి తెలుసా మీకు? దెర్ వాజ్ ఎ క్వశ్చన్, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ ఇంటర్వ్యూ. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ద రోల్ ఆఫ్ జాగ్రఫీ ఆన్ కల్చర్. యా, ఐ యూస్ టు ఆస్క్ మెనీ టైమ్స్. యా, ఐ కీప్ ఆన్ ఆస్కింగ్ అవర్ స్టూడెంట్స్, అసలు ఈ జాగ్రఫీ అనేది ఒక కల్చర్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనే క్వశ్చన్ ఖచ్చితంగా మీరు మైండ్లో వేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. ఒక నార్త్ ఇండియాలో ఎందుకు వాళ్ళ కల్చర్ ఆ విధంగా ఉంది? ఇట్స్ బికాస్ ఆఫ్ దేర్ జాగ్రఫీ. ఓకే, మీకు హిమాచల్ ప్రదేశ్ వాళ్ళని చూస్తే గుర్తుపట్టొస్తుంది, మీరు అదే తమిళ వాళ్ళని చూస్తే గుర్తుపట్టొస్తుంది. ఎలా ఐడెంటిఫై చేస్తారు? తమిళనాడు వాళ్ళు కొంచెం డార్క్ కలర్లో కనిపిస్తే, ప్లస్ వాళ్ళ వేష భాషలు, కేరళ వాళ్ళు చూస్తే వాళ్ళ వేషధారణ వేరు. ఇవన్నీ ఎందుకు? డిపెండ్స్ ఆన్ ద జాగ్రఫీ. కొందరైతే అసలు 1 ఇయర్ కోచింగ్ అయిపోయిన తర్వాత కూడా వచ్చాక దే కుడ్ నాట్ ఆన్సర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఫుడ్ నుండి ఏం కల్చర్ ఉంది సార్, ఫుడ్లో కల్చర్ ఏముందంట? మీకు తెలుసా మనకు ఫుడ్ కూడా జిఐ ట్యాగ్స్ ఉన్నాయి. ఓకే, జిఐ ట్యాగ్ అంటే ఏంటి? మళ్ళీ ఇంకో స్టోరీ, జియోగ్రఫికల్ ఇండికేషన్, రైట్? అసలు ఫుడ్ నుండి అంటే మనం కల్చర్స్ చదివేటప్పుడు ఇది వాడుకోవచ్చు. ఏ ఫుడ్ ఎక్కడ, ఇప్పుడు డోక్లా ఏదో ఉంటుంది అది ఎక్కడ, ఓకే మనకు రసగుల్లా అది ఏ రాష్ట్రం, మీకు ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్ వస్తుందండి. యూ కెన్ గెట్ ఎ క్వశ్చన్ ఇన్ ప్రిలిమినరీ ఆల్సో, ఈ పర్టికులర్ డిష్ అనేది ఇట్స్ ఫేమస్ ఇన్ ద ఫాలోవింగ్ స్టేట్స్ అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఆ ఫాలోవింగ్ స్టేట్స్ మీకు తెలియాలి. సో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అంటే ఏదో ఊరికే పుస్తకాల్లో ఉన్నది చదవడము, సిలబస్ చదువుకొని వెళ్ళిపోవడం కాదు. ఈ సిలబస్ అనేది కూడా ఎలా తయారు చేశారంటే, దే కనెక్టెడ్ టు ఆల్ అండర్ ద స్కై, అబోవ్ ద స్కై. ఇక దేవుడి గురించి ఒక్కటే లేదండి, అర్థమైందా? లక్కీలీ ఓన్లీ, అది కూడా మళ్ళీ ఎక్కడో కవర్ చేస్తారు ఇంటర్వ్యూలో, ఎక్కడో చోట డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ అంటారు వెంటనే. అరే ఇది వదిలిపెట్టాను కదా, ఎక్స్క్యూజ్ మీ. సో మీకు ఎక్కడైనా బుక్ ఫెయిర్ జరుగుతుంది హైదరాబాద్లో, మీరు ఏదైనా బుక్ ఫెయిర్కి వెళ్తే అక్కడ ఏమైనా కజిన్స్ పైన ఏమైనా ఉంటే, అంటే అన్ని రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏదైతే దొరుకుతుంది అలాంటిది ఏదైనా బుక్ దొరికితే చూడండి, లేదంటే ఒక్కొక్క దాని గురించి మనం సెర్చ్ చేసుకోవడం టైం పడుతుంది. ఫైన్, యా ది స్మాల్ స్మాల్ లోకల్ ఇష్యూస్, తిహార్ జైల్ ఇన్ ది క్లాసిఫైడ్, ఎస్, దీనికి ఎంత? ఒక 34 లక్షల, రైట్? ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తే 30 లక్షలు అనుకోండి, 30 లక్షలు అంటే ఎంతమందికి మనం ఏం చేయొచ్చు పేదవాళ్ళకి, రైట్? యా, ఇక్కడ ఆప్ విల్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అంగన్వాడీ అండ్ ఆశా వర్కర్స్. మనకి న్యూస్ అనేది మనకు అవసరం లేదు, కానీ ఇందులో ఏమైనా యూస్ చేసిన టెర్మినాలజీ మనకు అవసరం. ఆశా అన్నాడు, మీకు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1లో కానీ ప్రిలిమినరీలో, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో కూడా యూ కెన్ గెట్ ఏ క్వశ్చన్. ఆశా ఫుల్ ఫామ్ ఏంటి? ఆశ మాకు తెలుసు సార్, ఆశ అంటే చిన్నప్పుడు ఆశ చాక్లెట్ తినేటోళ్ళం, ఆ ఆశ కాదు, ఏదో పాటలో చిన్న చిన్న ఆశ అది కాదు. ఇక్కడ ఆశ అంటే అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. అది అప్పుడు గుర్తురాదండి మనకి ఎగ్జామ్లో. యా, కర్ణుడి తెలుసా మీకు? మన ఇతిహాసాల్లో కర్ణుడు ఉంటాడు, అతనికి ఒక శాపం ఉంటుంది. ఏంటంటే, తీరా ఏదైతే అవసరం వస్తుందో ఆ టైంకి ఆ మంత్రాలు మాయమవుతాయి, ఆయన మైండ్లో ఉండవట, మర్చిపోతాడంట. అదొక శాపం ఒక ముని ఇస్తాడు. అలాగే మనకు కూడా ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత కరెక్ట్ టైంలో మనం మర్చిపోతాం అన్ని, ఇవి గుర్తురావు. రోజు మాట్లాడతాము, చెప్తాం. ఇట్ హ్యాపెన్ టు మీ ఆల్సో ఇన్ ఇంటర్వ్యూ, ఇన్ మై ఐ థింక్ 2014-15 ఇంటర్వ్యూస్. దే ఆస్క్ మీ ఇన్ ఇంటర్వ్యూ, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్టాగ్ఫ్లేషన్. నేను అంతవరకు చాలాసార్లు రాశాను, ఎంతోమందికి ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇన్ ఇంటర్వ్యూ ఐ కుడ్ నాట్ రీకలెక్ట్. సో మనం ఏదో ఒకసారి చదవగానే వచ్చేస్తుంది, నేను మొత్తం ఏక సంతాగ్రాహిణి అనుకోవద్దు. ఓకే, మనకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి, మనం చదివే విధానము ప్రాపర్గా ఉండాలి, రిపిటేషన్స్ చేయాలి, వీలైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి మనతోటి ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో. అలా వేరియస్ మెథడ్స్లో మనం గుర్తుంచుకోవాలండి. ఓకే, అప్పుడు ఎగ్జామ్ హాల్లో ప్లస్ ఇంటర్వ్యూ బోర్డులో కూడా రేపు ఐఏఎస్ అయ్యాక కూడా మీరు ఆ విషయం
మీరు ఇంప్లిమెంట్ చేస్తారు, రికాక్ట్ చేసుకుంటారు. ఓకేనా? సో లెట్స్ సీ నెక్స్ట్. యా, బ్యాటిల్ అగేన్స్ట్ మైనింగ్ ఇన్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో ఈ మైనింగ్ పైన కొందరు ట్రైబల్ పీపుల్ అందరు కలిసేసి ఒక ఉద్యమం స్టార్ట్ చేశారంట. సో ఈ టైంలో ఏం చేయాలంటే, మనం సివిల్ సర్వీసెస్కి ఎలా కనెక్ట్ అవుతామంటే, ఈ మైనింగ్, ఇండియాలో ఏం మైనింగ్ జరుగుతున్నాయి, ఇండియా యొక్క మినరల్ స్ట్రెంగ్త్ ఏంటి, అంటే వెల్త్, మినరల్ వెల్త్ ఎంత ఉంది, ఏ ఏ ఏరియాల్లో ఇది నిక్షిప్తమై ఉంది, ఇండియాలో ధన్బాద్ ఎందుకు ఫేమస్, ఛోటా నాగ్పూర్ ఏరియా ఎందుకు మినరల్స్కి ఫేమస్. సో ఇవి ఏదో ఒక రోజున అయిపోతే మన పరిస్థితి ఏంటి, పూర్తిగా డిప్లిట్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం. ఓకే, అలాగే మన దేశం నుండి ఈ రా ఐరన్ కానీ రా కోల్ కానీ ఇవి మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, ఏ దేశాలకు చేస్తున్నాం, ఎక్కడి నుండి చేస్తున్నాం, గోవా నుండి చేస్తున్నామా లేక ఈస్ట్ కోస్ట్ నుండి చేస్తున్నామా, ఇవన్నీ మీరు వీలైతే తెలుసుకోండి. మీకు తెలుసా, మన కోల్ని మనమే ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ ఇంకో దేశం నుండి కోల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ ద సిచ్యువేషన్. మనము ఒక అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. మనకు తక్కువ పడ్డప్పుడు కూడా ఆ ఎక్స్పోర్ట్ అనేది చేస్తూనే ఉండాలి, మనం వేరే దగ్గర నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయండి. ఫైన్, ఓకే. అసలు మైనింగ్ వల్ల ఏం జరుగుద్ది నష్టాలు, అసలు మైనింగ్, ఇక్కడ కోల్ మైనింగ్ చేస్తారండి, దానివల్ల నష్టాలు ఏం జరుగుతాయి ఒక్కసారి లిస్ట్ అవుట్ చేయండి ఫటాఫట్. ఏం జరుగుద్ది మైనింగ్ వల్ల? ఫస్ట్, అడవులు తరిగిపోతాయి. రెండోది, అక్కడ లోకల్ పీపుల్ యొక్క హ్యాబిటేషన్ పోద్ది, అంటే ఉండడానికి. తర్వాత వాళ్ళ వ్యవసాయం డిపెండ్ అయ్యి ఉన్నది అది పోద్ది. ఓపెన్ కాస్ట్ అనుకోండి, ఓపెన్ కాస్ట్ అయితే ఇంకా డేంజర్, పొల్యూషన్ పెరుగుద్ది, రైట్? ఇంకేం ప్రాబ్లం ఉంటాయి, భూమి లోపల మొత్తం ప్రాపర్గా వాళ్ళు మేనేజ్మెంట్ చేయకపోతే అక్కడ ఎర్త్క్వేక్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, రైట్? యా, అలాగే సోషియో కల్చరల్ ఎమోషనల్ ఆ బాండేజ్ ఉంటుంది కదా, అది తెగిపోద్దండి. వాళ్ళని రీలోకేట్ చేశామనుకోండి ప్రజలను అక్కడ నుండి, ఈ సోషియో కల్చరల్ ఎమోషనల్ బాండేజ్ అనేది ఉంటుంది వాళ్ళ సొంత ఊరితోటి, సొంత ల్యాండ్ తోటి. వాళ్ళ తాతలు తండ్రులు తరాలు అక్కడ ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఇంకో చోట మేము ఎక్కడో ఇస్తామంటే, ఓకే, అది కూడా నేమ్సేక్ ఎంతో కొంత పరిహారం ఇస్తామంటే, రైట్? కొన్ని సందర్భాల్లో కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ ఆ ఎమోషనల్ బాండేజ్ అనేది మనకు తిరిగి రాదు. మీరు ఎప్పుడైనా ఇలాంటివి ల్యాండ్ కన్ఫిస్కేషన్ అంటే గవర్నమెంట్ తీసుకున్నప్పుడు, ఆ తర్వాత ప్రజల్ని రీలోకేట్ చేస్తున్నప్పుడు, యు హ్యావ్ టు కన్సిడర్ దేర్ కల్చరల్ సోషల్ అండ్ ఎమోషనల్ ఆస్పెక్ట్స్. ఓకే, మీరు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యాక, ఓకే, మీరు గ్రూప్ వన్ అయ్యాక కూడా జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. చలో, అగైన్ వీ హ్యావ్ అడ్వర్టైజ్మెంట్స్. అగ్గో, మన ఆప్ సార్ వచ్చేసాడు. కొందరు ఫేమస్ ఫర్ దేర్ అడ్వర్టైజ్మెంట్స్, అంతే, ఫైన్. యా, ఆయన సివిల్ సర్వే అంటే అయినప్పటికీ తెలియదా అంటే, కొన్ని సందర్భాల్లో గేమ్ ఎట్లాడాలో గేమ్ రూల్ ప్రకారంగా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, నువ్వు అంతా బెస్ట్గా చేస్తానని పోయి ఉంటే ప్రజలకు నువ్వు ఎలా రీచ్ అవుతావు? నీ దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది. సో ఏదో రకంగా నువ్వు ప్రమోట్ చేసుకోవడం, ప్రజలకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు ఉంటుంది, ప్లస్ నేను కనబడుతూ ఉంటా, ప్రజలు ఎప్పుడు మర్చిపోరు ఎవరు అంటే. అందుకే అప్పట్లో మనకి కోర్టు ఒక మాట అన్నది ఏంటి తెలుసా, కొందరు పిఐఎల్ కూడా వేశారు. ఏమని అంటే, అసలు ఈ పథకాలు ఏవైనా అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు వీళ్ళ ఫోటోలు ఉండకూడదు అని. దాని తర్వాత ఇక మళ్ళీ కొంచెం డిస్కషన్స్ జరిగాయి, మళ్ళీ కోర్టు కూడా ఓకే సీఎం పిఎం వరకు అయితే వేసుకోవచ్చు అని, రైట్? ఇక తర్వాత మనోళ్ళు ఆ లీడ్ చాలు, ఎందుకంటే మేము చేస్తున్నాం కాబట్టి మా ఫోటో వేయకపోతే ఎట్లా, ఇట్స్ అవర్ ఇనిషియేటివ్. ఒక రాజకీయ పార్టీ, ఒక ప్రధానమంత్రి సీఎం తను ప్రజలకు తెలియకపోతే, ఓకే నీ పొలిటికల్ రీజన్ ఉంటే ఉండొచ్చు, కానీ ఆబ్వియస్లీ ఒక మంచి పని చేసినప్పుడు అతను కూడా ప్రజలకు తెలియాలనుకుంటాడు కదా. ఫైన్, చలో. మనకి పోక్సో చట్టం అనేది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉందండి. పోక్సో ఫుల్ ఫామ్ తెలిసిందా? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఒఫెన్సెస్. ఈ పోక్సో చట్టము బాగా న్యూస్లో ఉంది,
అంటే మన దేశంలో చాలా మంది అటువంటి క్రైమ్స్ చేస్తున్నారు అని అనుకోవచ్చు కదా. ఫైన్, కలియుగం. మనం కనుక కరెక్ట్ గా ఇండియా మొత్తంలో రోజుకి ఎన్ని రేపులు జరుగుతున్నాయి, ఎన్ని మొలెస్టేషన్ జరుగుతున్నాయో కనుక న్యూస్ పేపర్ తీస్తే, ఒక సపరేట్ వెబ్సైట్ పెడితే, అందులో డైరెక్ట్ గా రోజు ఎక్కడ జరిగింది అక్కడ అప్డేట్ చేశారనుకోండి, సపరేట్ ఒక న్యూస్ యాప్ పెట్టారనుకోండి, ఎన్ని వందల వేలు అందులో రిపోర్ట్ అవుతాయో కదా. అప్పుడు తెలుస్తుంది మనం ఎంత హెల్దీ సొసైటీలో ఉన్నామో. తెలంగాణ టాప్స్ ఇన్ రర్బన్ మిషన్. తెలంగాణ టాప్స్ ఇన్ రర్బన్ మిషన్. రర్బన్ అంటే ఏంటి మళ్ళీ? రూరల్, ఓకే, రూరల్ అర్బన్ కలిపి రర్బన్, ఓకే, రైట్. సో ఇందులో కొన్ని, అఫ్ కోర్స్ తెలంగాణ ఫస్ట్ ఉంది, తర్వాత తమిళనాడు, గుజరాత్ సెకండ్, థర్డ్ ఉన్నాయి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత ఈ స్కీమ్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రర్బన్ మిషన్ ఉంది, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని ఉద్దేశం ఏంటి, దీంట్లో ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు, ఇది మనకు గవర్నమెంట్ స్కీమ్స్ లో వస్తుంది, ఓకే, ఫైన్. సో దీంట్లో ఎటువంటి ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ డెవలప్ చేస్తున్నారు, ఎక్స్క్యూజ్ మీ, ఫైన్, అదొక్కటి మీరు జస్ట్ ఫోకస్ ఆన్ దాట్. టిఆర్ఎస్ లీడర్ ఫ్యూమ్స్ ఓవర్ ట్వీట్స్, యా, ఇది టిఆర్ఎస్ లీడర్స్, యా, తెలంగాణలో జరిగింది కదా, తీన్మార్ మళ్ళా ఏదో ట్వీట్ చేశాడు, దానిపైన చూద్దాం, గొడవ అయింది, ఫైన్. దీన్ని లీడ్ తీసుకుంటే మనకి ఎగ్జామ్కి డైరెక్ట్ కాదు, కానీ పాలిటిక్స్లో ఎంత పొల్యూషన్ స్టార్ట్ అయింది. పాలిటిక్స్ అనేది పాలసీ అంటే పాలసీస్ పైన కాకుండా పర్సనల్ లైఫ్ పైకి ఎలా వెళ్తున్నాయి, ఓకే, అనేది కొంచెం మనకు ఐడియా ఉంటుంది అది చదివితే. మనకు ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడ ఒక చక్కటి హితబోధ చేస్తున్నారండి సార్, మన్ కీ బాత్ ఉంటుంది కదా, ఎస్, ఆ మన్ కీ బాత్లలో అలాంటివి మనం మంచి మంచి కొటేషన్స్ వస్తూ ఉంటాయి. ఒక ప్రైమ్ మినిస్టర్ ఇంత బాగా ఎంగేజ్ అవ్వడం అనేది గత 70 ఇయర్స్లో కూడా చాలా తక్కువ అండి, రేర్గా. ఐ థింక్ జవహర్లాల్ నెహ్రూ గారు కొంతవరకు కమ్యూనికేషన్స్ ఇలాంటివి చాలా మెయింటైన్ చేశారు. తర్వాత మళ్ళీ మోడీ గారు ఇంత చక్కగా ప్రజలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాడు, ఓకే. అంతకుముందు ఉన్న 10 సంవత్సరాల కాంగ్రెస్ హయాంని కొంచెము ఒక మౌనదశ అంటారు. ఇప్పుడు ఈయన వచ్చాక ఇదొక, ఇట్స్ నాట్ నైస్, డెఫినెట్గా ఒక నాయకుడైన వాడు ఇది చేయాలండి, ఓకే. నాయకుడైన వాడు ఎప్పటికప్పుడు ప్రజలకి తన మెసేజ్ ఇస్తూ ఉండాలి. ఈ మెసేజ్లో ఏం చెప్తున్నాడు, గురునానక్ జయంతి సందర్భంగా మనందరం కలిసి ఉండాలి. ఈ స్టేట్మెంట్స్ మనకు చాలా ఇంపార్టెంట్, యూ కెన్ యూస్ దాట్ ఇన్ ఎస్సే అండ్ ఎనీ ఆన్సర్ రైటింగ్. ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ అవర్ గురుస్ ఈస్ నాట్ లిమిటెడ్ టు సొసైటీ అండ్ స్పిరిచువాలిటీ అలోన్, రాదర్ ఇఫ్ అవర్ నేషన్ ఇట్స్ కాన్షియస్నెస్ ఫెయిత్ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ సేఫ్ టుడే దెన్ అట్ ఇట్స్ కోర్ ఈస్ ద గ్రేట్ పెనేషియా, సారీ, పెనన్స్ ఆఫ్ ద సిక్ గురుస్. అంటే ఏం లేదు, కేవలం స్పిరిచువల్ గా మాత్రమే, కేవలం వాళ్ళు సొసైటీ కోసం మాత్రమే కాదు, దేశం మొత్తం కూడా యూనిటీతో ఉండాలని చెప్పేసి మన వాళ్ళు భక్తి సూఫీ సెయింట్స్ అందరు కూడా వాళ్ళు బోధించారు, రైట్. మన దేశం ఇంత చక్కగా ఉందంటే కారణం కూడా అలాంటి గురువులు ఎప్పటికప్పుడు వచ్చేసి సొసైటీకి రిపేర్లు చేసి వెళ్తూ ఉంటారు, డాక్టర్ లాగా వచ్చి వైద్యం చేసిపోతూ ఉన్నారండి. అర్థమైందా? ఎప్పుడైతే సొసైటీలో ఏదన్నా ఎక్స్ట్రీమ్స్ వచ్చాయనుకోండి, ఎవరో ఒకరు వస్తారు, ఈ సొసైటీని మళ్ళీ ట్రాక్లోకి పెడతారు, వెళ్ళిపోతుంటారు. ఒకప్పుడు బుద్ధుడు రావచ్చు, ఆ తర్వాత భక్తి సెయింట్స్ రావచ్చు, తర్వాత ఇంకా కొందరు మనకు రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు రావచ్చు. ఏదైనా అతి జరుగుతున్నప్పుడు కొందరు అట్లా వస్తారు, సొసైటీ ఏ వాళ్ళని క్రియేట్ చేసుకుంటుంది. సో ఇన్ ఫ్యూచర్లో అలాంటి వాళ్ళు ఎలా వస్తుంటారో చూద్దాం, రైట్. ఎక్స్క్యూజ్ మీ, కాల్ టు గివ్ థాయ్ టీ రెసిస్టెన్స్ ఇస్ డ్యూ. దిస్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ జనరలీ వీ కన్సిడర్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే 1857 చెప్తాం కదా, 1857 కంటే ముందే 1839లోనే యా మేము తిరుగుబాటు చేశాము, మా దగ్గర ట్రైబ్స్ తిరుగుబాటు చేశారు నార్త్ ఈస్ట్లో. ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద ఇండియన్ టెక్స్ట్ బుక్స్, ఇట్ ఈస్ నాట్ బీయింగ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఇండియన్ కరికులం, హిస్టరీ బుక్లలో అది రాయలేదు. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ యునో ఒక రకంగా నార్త్ ఈస్ట్లో జరిగిన పోరాటాలని తక్కువగా అంచనా వేస్తున్నారు, తక్కువగా చూస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు, నార్త్ ఈస్ట్ వాళ్ళకి తగిన స్థానం ఇవ్వట్లేరు అన్న విధంగా కూడా వస్తూ ఉంటుంది. బెటర్ రీడ్ ఇట్ అండ్ జస్ట్ రిమెంబర్ దామ్. థాయ్ కమ్తీ అనే ఒక ట్రైబ్ వాళ్ళు బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. దిస్ ఈస్ యా ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఓకే.
1857 వార్ ఫర్ ఇండిపెండెన్స్ అనడానికి కూడా మనకు హిస్టరీలో డిస్కస్ చేస్తాం. నైదర్ ఇట్స్ అ వార్ నార్ ఇట్స్ ఫర్ ఇండిపెండెన్స్ నార్ ద నేషనల్. అసలు అప్పుడు దేశం మొత్తము లేదు, మొదటిది కాదు అది, అలాగే ఇండిపెండెన్స్ కోసం కాదు. ఓకే, వాళ్ళు ఏదో భారతదేశానికి ఇండిపెండెన్స్ కోసం ట్రై చేయలేదు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్లో తమ స్వార్థం కోసం, స్వార్థం అనే పదం వాడకపోవచ్చు, తమ ప్రయోజనాలు దెబ్బతిన్నప్పుడు పోరాడేలు, కానీ అదేదో దేశం కోసం కాదు. వి కాంట్ సీ దెర్ ఇస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ నేషన్, భారతదేశం అనే కాన్సెప్ట్ లేదు అన్న ఫీలింగ్లో కొందరు చెప్తుంటారు. ఓకే ఫైన్, బట్ చూడండి 1839 లో థాయ్ కమ్తి పీపుల్ అండ్ బ్రిటిషర్స్ కి ఎస్ మీరట్ కంటే ఈస్ట్ లో 2400 కిలోమీటర్ల ముందు మేము చేసాము యుద్ధం అని చెప్పేసి చెప్తున్నారు. బెటర్ వి హ్యావ్ టు రీరైట్ అవర్ హిస్టరీ. అంతేనా, మనకు తెలియని హిస్టరీ ఎంతో ఉందండి, మనం చదవని హిస్టరీ, మనం చూడని హిస్టరీ. ఓకే, కేవలం రాసి ఉన్నదే హిస్టరీ అని నమ్ముతూ ఉన్నాం, కానీ రాయబడని అన్సంగ్ హీరోస్ ఎంతో మంది ఉన్నారు. రైట్ యా, ఇక్కడ మనకు ఏజ్ 21 ఇయర్స్ కి పెంచడం మంచిదే. మేల్ ఫీమేల్ ఇద్దరికి సమానమైన వివాహ వయస్సు ఉండడం కరెక్టే. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఎవరంటే మనకు జైనస్ సాజిదిన్ సిద్దికి ఈయన ఒక పాయింట్ రైజ్ చేశారు. ఏ పాయింట్ అంటే, అఫ్ కోర్స్ ఇట్స్ గుడ్ వ్యాలిడ్ పాయింట్. ఏం చెప్తున్నాడంటే, ఇస్లాం ప్రకారం పోస్ట్ ప్యూబర్టీ మ్యారేజెస్ జరగాలి, మెచ్యూర్డ్ అయ్యాక మ్యారేజ్ చేయాలి అమ్మాయికి, అది 15 అయినా 14 అయినా. సో మీరు 21 ఇయర్స్ ఫిక్స్ చేస్తే, కొందరు పేద ముస్లిం తల్లిదండ్రులు, ముస్లింసే కాదు హిందూ అయినా క్రిస్టియన్ అయినా, పేద ముస్లిం కానీ హిందూ కానీ ఎవరైనా పేద తల్లిదండ్రులకి ఒక్కొక్కసారి సరిగ్గా చదివించే కెపాసిటీ ఉండదు. సో వాళ్ళని పెళ్లి చేశాక హస్బెండ్ చదివించుకోవచ్చు, అర్థమైందా? సో అలా పెళ్ళి అయ్యాక అద్భుతంగా మంచి జాబ్లలో సెట్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకు మీరు దూరం చేసినట్టే కదా. ఇప్పుడు ఒక అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులు సపోర్ట్ చేయలేరు, ఆమె చదువుకోలేదు, మరి మీరు ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్తున్నారా? ఓకే, మన కంప్లీట్ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉందా ఇండియాలో? లేదు. స్కాలర్షిప్స్ అంటున్నారు, వాటి కోసం తిరిగేసరికి మనకు చదువు పక్కకపోతే అట్లుంది పరిస్థితి. సో మీరు నిజంగా అంత ఫ్రీగా స్కిల్స్ డెవలప్ చేస్తున్నారా? కంప్యూటర్ కోర్సులో లేకపోతే ఇంకేదో నేర్పిస్తున్నారా, ఉపాధి ఇస్తున్నారా? సో కనీసం ఈ రకంగా అయినా వాళ్ళు పెళ్లి చేయడం ద్వారా వాళ్ళ యొక్క హస్బెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చదివించుకుంటారు. ఓకే అని చెప్పేసి ఒక పాయింట్ చెప్తూ ఉన్నారు. ఓకే ఫైన్, అంటే చూడండి, చాలా వరకు మీరు ఏదైనా సమస్య పరిష్కరించాలనుకుంటే యూ హ్యావ్ టు గో టు ద విక్టిమ్స్, దే గివ్ యూ ద బెస్ట్ సొల్యూషన్స్. ఓకే, మీరు ఏ ప్రజలైతే ఇబ్బంది పడుతుంటారో ఏదైనా ఒక సమస్యతో, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఇన్నోవేటివ్ ఉంటారు, వాళ్ళు ఎగ్జాక్ట్లీ వాళ్ళ సమస్యలు చెప్తారు, అక్కడ నుండే సొల్యూషన్ వస్తుంది. అంతేగాని ఓ థింక్ గ్లోబల్లీ అని చెప్పేసి సొల్యూషన్ కూడా గ్లోబల్కి ఇస్తే సూట్ కాదు. ఓకే, మన దేశంలో పాలసీ మేకింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవే. ఒకే వెపన్ ఇండియా మొత్తానికి ఒకటే అంటారు, కుదరదు. ఓకే, మనము ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన సమస్యకు ఏమంటారు, దాని నేచర్ వేరే ఉంటుంది. అంతేగాని ఢిల్లీలో ఒక డెసిషన్ తీసుకొని ఇండియా మొత్తం అదే అంటే సూట్ కాదు. ఓకే, మీరు అది గుర్తుంచుకోవాలి. రేపు ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యాక ఏదో నేను చదువుకున్నా అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తా అంటే కుదరదు, లోకలైజ్డ్గా ఉండాలి. అందుకే మీకు థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అనే ఒక స్టేట్మెంట్ కూడా వస్తుందండి. రైట్, చలో యా ఫైన్ యా. ఇంకా ఈ మధ్య మళ్ళీ ఒక స్టేట్మెంట్ వచ్చింది, �ఏంటంటే ఈ మధ్య మేము రద్దు చేసిన ఫార్ములాస్ మళ్ళీ తీసుకొస్తామని చెప్పేసి మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ మేమందరం కూడా రెడీ ఉన్నాం, మరి మళ్ళీ ర్యాలీకి కూడా అని చెప్పేసి మళ్ళీ రైతులు కూడా సిద్ధమవుతున్నారు. సో ఇన్ ఏ న్యూ ఫార్మ్ గవర్నమెంట్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటూ ఉన్నారు, అది మనకు అవసరం లేదు ఇక్కడ. ఫైన్, యా నేను ఆల్రెడీ మనం చెప్పామండి, హేట్ స్పీచ్ ఉత్తరాఖండ్ హరిద్వార్లో హేట్ స్పీచ్ జరిగిందని చెప్పాము. ఏది ఒక వర్గాన్ని అంటే ముస్లిం వర్గాన్ని మొత్తం మంతం చేయాలి, అందరం వెపన్స్ అందుకోవాలి అని చెప్పి హిందూ వర్గం వాళ్ళు స్పీచ్లు ఇచ్చారు.
హేట్ స్పీచ్. దాంతో అసలు ఏం జరుగుతుంది తెలుసా అండి, వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తే యు ఆర్ హింటింగ్ యు ఆర్ మేకింగ్ ద ఆపోజిట్ గ్రూప్ యునైటెడ్. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముస్లింలందరూ కూడా యూనిటీ స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరూ అంటే మనల్ని ఇంత మాట అంటారా, మీరు రెచ్చగొడితే ఎవరికి లాభము, వాళ్ళకే లాభం. వాళ్ళు ఇప్పుడు చూడండి, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు ఏం చేశారు, మేము దానిపైన దేశవ్యాప్తంగా ఉద్యమం తీస్తాం అంటున్నారు. యు ఆర్ గివింగ్ ఏ హింట్. గవర్నమెంట్ కూడా దానిపైన ఇంతవరకు ప్రాపర్గా డెసిషన్ వాళ్ళని అరెస్ట్ చేసి ఏం చేయలేదు, తీసుకోకపోతే మాత్రం మేము ఖచ్చితంగా ఉద్యమం తీస్తాం. దీనివల్ల ఏమవుద్ది, రేపు మళ్ళీ కమ్యూనల్ క్లాషెస్. ఓకే, సో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి. ఇలా ఫ్రీగా ఎవరు ఏది పడితే మాట్లాడితే వెంటనే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి, లేదంటే సొసైటీకే నష్టం. చలో, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. ఇందులో మనకి తెలిసే అంటే లీడ్ ఏంటి అంటే, అసలు గంగా నది ఎంత పొడవు, దాని యొక్క విస్తీర్ణం ఎంత, దాని యొక్క పరివాహక ప్రాంతం ఎంత, ఈ గ్యాంజెటిక్ వ్యాలీ అంటే ఎంత ఉంటుంది, దాన్ని ఎన్ని రాష్ట్రాలు గుండా ప్రయాణిస్తుంది, ఇవన్నీ క్వశ్చన్స్ అండి మనకి. సో ఒక గంగా నది లేకపోతే ఏదైనా ఒక రివర్కి పొల్యూషన్ చేయడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి, ఒక నది పొల్యూట్ కావడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి. మనకి కేవలం ఏమనుకుంటాము, ఓన్లీ ఇండస్ట్రియల్ వేస్టేజ్ ఉంటుందిగా, సీవేజెస్ ఇవన్నీ అందులో పెడుతుంటారు అనుకుంటారు. ఒక రకంగా నవేడేస్ ద రివర్స్ బికేమ్ డస్ట్ బిన్స్. అర్థమైందా, నదులు ఏది ఉన్నా తీసుకెళ్ళి నదిలో వారడం అలవాటైంది. ఈ మధ్య కోవిడ్ వచ్చాక కూడా తీసుకెళ్ళి గంగా నదిలో వేయడం, కోవిడ్ రాకముందు కూడా హిందూ ట్రెడిషన్స్ ప్రకారంగా మీకు కాశీలో కాల్వక ముందు అంటే సగంగాలిన శవాలను కూడా గంగలో వారేస్తుంటారు. కంప్లీట్గా కాలేంత వరకు కాదు, మధ్యలోనే వారేస్తే అది ఇంకా అద్భుతం. అందులో ఉన్న చేపలు ఇంకేమైనా తినాలి, తింటే అదొక గొప్ప ఏమంటారు, అదొక ధన్యం అయిపోద్ది వాళ్ళ జీవితం. ఇలాంటి నమ్మకాలు. ఇంకొకటి, ఆ పక్కన ఉన్న మున్సిపల్ పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా వాళ్ళ యొక్క మురికి కాలువలు అందులోకి వదలడం. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక గంగా నదిని ఆ ఫ్రెష్నెస్ కాపాడుకోవడం కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, దానికంటే సపరేట్ ఒక మిషనే ఉంది. ఇందులో మీకు మంచి చక్కటి డేటా కూడా దొరుకుతుందండి, ఎన్ని వేల కోట్లు, 20,000 కోట్లు అన్నారు, 30,000 కోట్లు, తర్వాత 4,000 కోట్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేశామంటున్నారు. తర్వాత క్లాస్ ఏ క్వాలిటీ వాటర్ అంటే ఎలా ఉంటాయి, క్లాస్ ఏ క్వాలిటీ వాటర్ రివర్లో దాన్ని ఏ బేస్తో ఇస్తారు, ఇలాంటివన్నీ మనం చదువుకోవచ్చు. యా, ఇంకా ఏం చెప్తున్నారంటే ఇందులో ఫైన్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే పదం కూడా వచ్చింది, సెంటెన్స్ కూడా వచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క రోల్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అది ఏ విధంగా మనకి ఈ పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది, ఇది ఏమైనా పెద్ద పెద్ద తీర్పులు ఏమైనా ఇచ్చిందా ఈ ట్రిబ్యునల్ అనేది ఒకసారి చూసుకోండి. ఫైన్, చలో విల్ గో అహెడ్. యా, అన్వాక్సినేటెడ్ రిస్క్ లిమిట్. యా, ఇక్కడ కాశ్మీరీ యాపిల్స్ ఫేస్ ఇరానియన్ కివి పెస్ట్. కాశ్మీరీ యాపిల్స్కి ఇరానియన్ కివి పెస్ట్ అనేది అటాక్ చేస్తుందంట. ఎందుకు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, యా మామూలుగా ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇది ఇరాన్, రైట్, యా ఫైన్, ఇది ఇండియా అనుకోండి, యా ఇది కాశ్మీర్. ఇరాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్కి ఇంపోర్ట్ చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ నుండి కాశ్మీర్కు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఈ ఇరాన్లో వచ్చిన ఫెస్ట్ని వీళ్ళు, మనం గమనించి ఇరాన్ నుండి బ్యాన్ చేశాం, అంటే ఇరాన్ నుండి మనం తీసుకోకపోయినా కానీ వాటిని ఆఫ్ఘనిస్తాన్కు పంపించి ఈ ఆఫ్ఘనిస్తాన్ నుండి కాశ్మీర్కు వస్తున్నాయి. మనం ఏమనుకుంటాం, ఆఫ్ఘన్ యాపిల్స్ అనుకుంటున్నాం, సారీ ఆఫ్ఘన్ కివి ఫ్రూట్స్ అనుకుంటున్నాం, కానీ అవి ఇరాన్వి. సో ఇలాంటి టైంలో మనకి కోడెక్స్ ఎలిమెంటేషన్ అనేది ఒకటి ఉంటుందండి, రైట్, విల్ డిస్కస్ దాట్. ఐ థింక్ ఇట్స్ ఇన్ ద న్యూస్ ఆల్సో. ఫైటోసానిటరీ మెజర్మెంట్స్ అని ఉంటాయండి, ఫైటోసానిటరీ మెజర్మెంట్స్ అంటే
గ్లోబలైజేషన్ లో అంటే ఇప్పుడు ప్రపంచీకరణలో ఏ దేశం నుండైనా మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు కదా. కానీ మరి అట్లన్నీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తా అంటే తీసుకోవచ్చా? లేదు. దెర్ ఆర్ సమ్ క్లాసెస్ టు రిస్ట్రిక్ట్. ఇప్పుడు నా దేశానికి మీ యొక్క ఆపిల్స్ రావద్దు, నాకు వద్దు అనుకున్నప్పుడు ఏదో ఒక లిటిగేషన్ ఉంటుందండి. అవి కొన్ని పర్మిటెడ్ లిటిగేషన్స్ ఉంటాయి. ఓకే, వాటిని చూపించేసి మాకు ఈ ఫ్రూట్స్ వద్దు అని చెప్పొచ్చు. ఇక్కడ పెస్ట్ ఉంది కాబట్టి మాకు వద్దు అని చెప్పేసి మనం ఆపొచ్చు. ఓకే, యా ఒక్కొక్కసారి మన దేశం నుండి మ్యాంగోస్ ని ఎక్స్పోర్ట్ చేస్తే కొన్ని దేశాలు రిజెక్ట్ చేశాయి. ఎందుకు అంటే మనకు ఫైటో శానిటరీ సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు కోడెక్స్ ఎలిమెంటేషన్ అని చెప్పేసి మనకు ఒక కమిషన్, ఇంటర్నేషనల్ గా ఒక ఆర్గనైజేషన్ ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని సర్టిఫికేట్ ఇస్తారు. అంటే దీంట్లో ఎటువంటి రసాయనాలు ఎక్కువగా యూజ్ చేయలేదు, దీనికి ఎటువంటి పెస్ట్ లేదు. ఓకే, ఇవి మనకు జెనెటికల్లీ మాడిఫైడ్ ఎటువంటి ఆర్గానిజమ్స్ ఇందులో లేవు ఓకే అని చెప్పేసి సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు, లేదంటే ఇంపోర్ట్స్ ని వద్దని చెప్పొచ్చు. ఒక్కొక్కసారి డెవలప్డ్ కంట్రీస్ కావాలని దాన్ని యూజ్ చేసి కూడా ఇండియన్, లేకపోతే డెవలపింగ్ నేషన్స్, నాన్ డెవలప్డ్ నేషన్స్ నుండి కంట్రీస్ నుండి ఏదైనా వస్తే వాటిని ఆపేస్తున్నాయి. ఓకే, ఆ లేదు మీ దగ్గర ఏదో వ్యాధి వ్యాపించినట్టు కాబట్టి మాకు వద్దు. నిజానికి గ్లోబలైజేషన్ లో ఏంటి, ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఆల్సో మెన్, మెన్ మీన్స్ హ్యూమన్. ఓకే, గ్లోబలైజేషన్ లో వస్తు సేవలు ఫ్రీగా ఫ్లో అవ్వాలి, అలాగే మనుషులు కూడా, ఎంప్లాయీస్ కూడా అవసరమైతే ఎక్కడంటే అక్కడికి వెళ్ళగలగాలి జాబ్స్కి. అది యాక్చువల్గా దాని యొక్క పర్పస్. సో ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అంత ఈజీగా వెళ్తున్న టైంలో ఇలాంటివి పక్క దేశాలను నాశనం చేయడానికి కూడా వాళ్ళు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆ కివీస్ వచ్చేసాక ఇక్కడ ఉన్న యాపిల్స్ యొక్క దిగుబడి తగ్గిపోయింది, దాంతో ఇంకొక దేశానికి యాపిల్స్ ఎక్స్పోర్ట్ చేసే దేశానికి లాభం, అంతే కదా. దానికి పోటీ ఇచ్చేది ఏది ఉండదు. కాబట్టి మన కాశ్మీరీ యాపిల్స్ చాలా ఫేమస్, అవి పడిపోయాయి అనుకోండి ఎక్స్పోర్ట్స్, ఇంకో దేశం ఏదో ఉంటుంది కదా దానికి లాభం. సో ఇంటర్నేషనల్ గా మనకు ట్రేడ్ వార్స్ అయి ఉండొచ్చు కదా, కావాలని ఇలాంటివి చేశారా? యా, ఇక్కడ మనకు అదే ఇస్తున్నారండి. సో దే హ్యావ్ డిమాండెడ్ ఏ కంప్లీట్ బ్యాన్ ఆన్ ఇంపోర్ట్స్ ఆఫ్ యాపిల్స్ ఫ్రమ్ ఇరాన్ త్రూ ఎనీ వే, అది ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే ఇంకేదైనా మనకు తెలిసిన ఫ్రెండ్లీ నేషన్ నుండి కూడా, శ్రీలంక నుండి కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు మన దేశానికి, రైట్? ఈ మిడిల్ మెన్ అనేది చాలా డేంజర్ అండి. ఈ మిడిల్ మెన్ ఉంటారు కదా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళు, రైట్? ఎక్స్క్యూజ్ మీ. తర్వాత మైగ్రేటరీ బర్డ్స్ ఫౌండ్ డెడ్ ఇన్ చిలకా లేక్. చిలకా లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా. దట్స్ ఇట్. రీసెంట్లీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఆలివ్ రిడ్లీ, టాటాయిస్ ఆల్సో, ఋషికుల్యా ఏరియా, రైట్? చలో, పావర్టీ కీ ఫ్యాక్టర్ ఇన్ డిటర్మైనింగ్ ద ఇన్స్టిట్యూషనల్ డెలివరీ. ఈ న్యూస్ బాగా చదవండి, వీలైతే 2 times 3 times అనేది చదవండి. చక్కటి డేటా కూడా ఉంది. 9 states ఒక సర్వే చేశారు 9 రాష్ట్రాల్లో. అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే, పేదరికంలో ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ ఇళ్లల్లో డెలివరీలు అవుతున్నారు. ఓకే, ఇక మిగిలిన ఎడ్యుకేషన్, అవేర్నెస్ ఇవన్నీ ఇంపార్టెంటే. కొన్ని సందర్భాల్లో అవేర్నెస్ ఉన్నా కానీ వితౌట్ మనీ, డబ్బులు లేవు, ఏం చేస్తారు? డబ్బులు లేకపోవడం ఒకటి, అవైలబుల్గా వితిన్ ద డిస్టెన్స్లో మనకు ఈ హెల్త్ ఫెసిలిటీస్ లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ థింక్ ఐ రోట్ మై ఫస్ట్ సెకండ్ ఎస్సే ఐ థింక్ ఇన్ 2009. ఇన్ మై ఎస్సే ఐ గాట్ ఐ థింక్ 80% marks, నో 75% marks. అవుట్ ఆఫ్ 200 essays 130 marks వచ్చాయి. అదే టాప్ ఆ ఇయర్లో టాప్ మార్క్స్. అందులో రాసింది ఇదే అండి, హెల్త్ సెక్టార్ అనేది ఎవరికి అనుకూలంగా ఉంది ఇండియాలో అని చెప్పేసి ఒక క్వశ్చన్ 2009. ఫైన్. దానికి పట్టణాల్లో ఉన్న, ఇది పల్లెల్లో ఉన్న వీళ్ళకి ఎటువంటి డిఫరెన్స్ ఉంది, సిటీలో ఉన్న పేదవాడు వాని ఎదురుగానే చక్కటి హైఫై హాస్పిటల్ ఉంటుంది కానీ వాడు వెళ్ళలేడు, గేటు కూడా దాటడు. మనకి కడుపు నొచ్చినా లేకపోతే ఏ మేజర్ వచ్చినా వాడు ఎదుర్కొంటుంది హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ, ఖచ్చితంగా బాగు చేయగలదు వీళ్ళను, కానీ వీళ్ళు వెళ్ళలేరు. ఎందుకు? పావర్టీ. పల్లెటూరుకి వెళ్తే పల్లెటూరులో, పల్లెటూరు ఎక్కడో ఉంటారు వాళ్ళకి ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా వాళ్ళు అందుబాటులో ఉండదు. వాళ్ళకు ఒక ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉండదు, వాళ్ళకు ఒక అంబులెన్స్ ఫెసిలిటీ ఉండదు, కాబట్టి వాళ్ళు అక్కడ దూరం. అంటే వీళ్ళకు ఉండి వాళ్ళకు లేక ఒకటే.
వీళ్ళ కళ్ళ ముందు హాస్పిటల్ ఉంటుంది, వాళ్ళకు ఉండదు, ఉండకపోయినా ఇద్దరు సేమ్ సిచ్యువేషన్స్. సో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళకే అవైలబుల్గా ఉంటాయి, పేదవాళ్ళు చేసుకోవట్లేదు. ఓకే, సో ఇక్కడ మాత్రం మనకు యా మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, తర్వాత ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, ఇవి తెలుసుకోవాలి మీరు. బేసిక్ కాన్సెప్ట్స్, నియోనాటల్ ఇన్ఫాంట్, నియోనాటల్ అంటే 28 డేస్ లోపు చనిపోతే బేబీ, ఇన్ఫాంట్ అంటే మనకి 1 ఇయర్ లోపు చనిపోతే బేబీని, అవి కౌంట్ ఉంటుందండి. వాటి గురించి బేసిక్ కాన్సెప్ట్స్ మీరు తెలుసుకోవాలి. సో ఫైన్, పావర్టీ అనేది మెయిన్ రీజను ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కాకపోవడానికి కారణం. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే ఏంటి అంటే హాస్పిటల్లో డెలివరీ. హాస్పిటల్లో డెలివరీ అనేది మనకు సేఫ్ డెలివరీ అండి, ఇంటి దగ్గర కంటే. ఓకేనా, తరతరాలుగా మనకు డెలివరీస్ అన్ని కూడా మంత్రసాని అని ఊళ్ళలో వాళ్ళు చేసేవాళ్ళు. పాపం వాళ్ళే, కొన్ని వందల మందికి ఊళ్ళో ఉన్నవాళ్ళందరూ కూడా వాళ్ళే పెద్ద దిక్కు, వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రాపర్ ట్రైనింగ్. మనకు ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ తమిళనాడు, ఐ థింక్ జయలలిత గవర్నమెంట్ ఏం చేశారంటే ఈ మంత్రసానులనే పిలిపించి వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చేసారు. వాళ్ళే ఇప్పుడు MBBS చదివినోడు ఊళ్ళో ఉండట్లేడు. దాని బదులు ఊళ్ళో ఉండే RMPలు PMPలు ఉంటారు కదా, ప్లస్ మంత్రస్థానులు ఎవరున్నారో వాళ్ళని కరెక్ట్గా గుర్తించి వాళ్ళకి ఈ ట్రైనింగ్ ఇచ్చేసి ప్రాపర్గా వాళ్ళు అవైలబుల్గా ఉంటున్నారు. ఓకే, వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళే బెటర్గా ఈ డెలివరీస్ చేసే విధంగా ట్రైన్ చేశారండి ఒక ఒక టైంలో. దట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు సీ రీడ్ అబౌట్ దీస్ వెబ్స్. టెలిస్కోప్ అంటే ఏంటి, అది ఏం చేస్తుంది, దాని పర్పస్ ఏంటి, ఇవన్నీ ఒకసారి మీరు చదవండి. దీంట్లో ఏ రాకెట్ ద్వారా వెళ్ళింది, తర్వాత ఇది ఎక్కడుండి, ఫ్రెంచ్ కవర్ అంటే ఎక్కడుంది. చాలామంది ఫ్రెంచ్ కవర్ అంటే ఏదో ఫ్రెంచ్లో ఉంది, ఫ్రాన్స్లో ఉంది అనుకుంటారు. ఇట్స్ ఇన్ మిడిల్ అమెరికా. ఓకేనా, మన ఏది సౌత్ అమెరికాలో నార్త్లో ఉంటుందండి, సౌత్ అమెరికా పైన ఉంటుంది. ఓకే, యా అది ఎక్కడుంది, ఈ Ariane 5 రాకెట్, తర్వాత ఇది ఏ ఆర్బిట్లో వెళ్తుంది, అంతకు ముందున హబుల్, దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి, రైట్, దీని పర్పస్ ఏంటి. ఒక 14 బిలియన్స్ ఇయర్స్ ఎగో అసలు ఈ సృష్టి ఎలా పుట్టింది, అవి ఏమైనా దొరుకుతాయా ఆనవాళ్ళు అనేది, ఎస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఐడెంటిఫై. అఫ్ కోర్స్ 30 కిల్డ్ బాడీస్ బర్న్ట్ ఇన్ మయన్మార్, దట్స్ నాట్ ఫెయిర్. రష్యా బ్లాక్స్ రైట్స్ గ్రూప్ సైట్స్, అంతే కదా, డిక్టేటర్స్ ఉన్నారంటే ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళ యొక్క సైట్స్ క్లోజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పుతిన్ నిజంగా రష్యాలో ఒక డిక్టేటర్ లాగా ఉన్నాడు అని చెప్పేసి ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి ఈ మధ్యనే. ఏ ఒక్క పాలకుడు కూడా బలవంతంగా ఉండకూడదు, అంటే ఒక శక్తివంతుడు, సూపర్ పవర్ ఉండకూడదు ఒక దేశానికి. ఉంటే మంచివాడైతే ఏం కాదు. ఓకే, ఎప్పుడైనా డెమోక్రటిక్గానే ఒక సిస్టమ్ నడిస్తే మంచిది. మిగిలినవన్నీ కూడా మనకు ఇంటర్నేషనల్ అఫేర్సే, ఇవి కూడా కామన్ న్యూస్ ఐటమ్స్, వి డోంట్ గెట్ ఎనీ క్వశ్చన్ డైరెక్ట్లీ. దిస్ ఈజ్ అవర్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేజ్, బెటర్ రీడ్ ఇట్, కొంచెం డెప్త్గా చదవండి. ఇక్కడ ఒక న్యూస్ ఐటమ్ ఏంటంటే లికబుల్ టీవీ స్క్రీన్స్ వచ్చాయండి. లికబుల్ టీవీ స్క్రీన్స్ అంటే అక్కడ చాక్లెట్ ఉందనుకోండి స్క్రీన్ పైన, దాన్ని మీరు లిక్ చేస్తే ఆ చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేస్తుందంట. బాగుంది కదా. మనకు థియేటర్లలో కూడా కొత్త రకమైన థియేటర్స్ వస్తూ ఉంటాయి. ఏంటంటే మనము థియేటర్లో కూర్చుంటే అక్కడ ఒక మంచి పూల తోట స్క్రీన్ మీద వస్తే ఆటోమేటిక్గా ఏసీలో ఆ ఫ్లేవర్ కూడా రిలీజ్ చేస్తారు, మనం అక్కడే ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఓకేనా, యా మరి డ్రైనేజ్ వస్తే ఎట్లా సార్ అంటే లేచి వెళ్ళిపోవాలి, అంతేనా. యా యూజింగ్ మ్యూజిక్ టు బెటర్ మేనేజ్ డిమెన్షియా, ఎస్ మీరు మ్యూజిక్ను కూడా మంచి హీలింగ్ యా ఇన్స్ట్రుమెంట్గా వాడుకోవచ్చు. ఇప్పుడే మనం అనుకున్నాం, ఇప్పుడే వచ్చింది చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. వాట్ మేక్స్ హ్యూమన్స్ రియాక్ట్ క్విక్లీ టు నెగటివ్ స్మెల్స్. యా కొన్ని సందర్భాల్లో డాట్స్ కనెక్ట్ అవుతాయి, మన థాట్స్ కూడా అవుతూ ఉంటాయి. ఫైన్, అది చదవండి, మీకు ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి. వాట్, హౌ, వై ఇలాంటివి ఖచ్చితంగా చదివి పెట్టుకోవాలి, రైట్. యా వాట్ ఆర్ ద హెడ్ అండ్ టెయిల్ విన్స్ ఇన్ ద ఎకానమీ. ఇది ఎప్పుడైనా గుర్తుంచుకోండి, GDP లాంటివి క్వార్టర్ క్వార్టర్కి, అంటే క్వార్టర్లీ అంటే 3 నెలలకోసారి మెజర్మెంట్స్ ఉంటాయి కదా, వీటిని మీరు పెద్దగా డీప్గా పట్టించుకోవద్దు.
ఓకే ఇయర్ మొత్తానికి ఉన్నవి మీరు తీసుకోండి. ప్రతి క్వార్టర్ది తీసుకొని డిస్కషన్ చేసే అంత ఎకానమిస్ట్లం కాదు మనం. ఓకే సో ఇక్కడ ఈ హెడ్ లైన్కి మీనింగ్ ఏంటి సార్, వాట్ ఆర్ ద హెడ్ అండ్ టైల్ విన్స్, అంటే ఏం లేదు, ఒక విమానానికి హెడ్ నుండి వచ్చే గాలి అంటే ప్రతికూలమైంది, టైల్ నుండి వెనక నుండి వచ్చే గాలి అనుకూలమైంది, పుష్ చేస్తుంది కదా కదా. కాబట్టి మన ఎకానమీకి కూడా ముందు వెనుక అనుకూల ప్రతికూలతలు ఏంది అని చెప్పే ఒక స్టేట్మెంట్ అది. ఇంగ్లీష్లో దీని మీనింగ్ ఒకటి తెలుసుకుంటే ఇది అర్థమైంది. ఇలాంటి క్వశ్చన్ మనకు ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, ఎవరికి లాభం? నార్త్ ఇండియన్కి లాభం. ఎందుకు? నార్త్ ఇండియన్స్కి హిందీలో ఉంటుంది క్వశ్చన్ కదా, అంటే మనకు కూడా హిందీలోనే వస్తుంది, మనకు అర్థం కాదు కదా, మనము వి ఫోకస్ ఆన్ ఓన్లీ ఇంగ్లీష్ క్వశ్చన్. సో దేర్ ఇస్ ఏ డెఫినెట్లీ బయాస్డ్, ఒక వర్గానికి ఒక ప్రాంతం వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉందండి. ఏది? ఈ రకంగా భాషాపరంగా. ఫైన్, దాన్ని మీరు క్వశ్చన్ చేయాల్సిందే. వెనెవర్ యూ గో టు ఇంటర్వ్యూ, వెనెవర్ యూ గెట్ సర్వీస్, యా. ఆఫ్ఘనిస్తాన్లో హ్యూమానిటేరియన్ క్రైసిస్ ఉంది, ఏంటి అంటే, అఫ్ కోర్స్ వాళ్ళ ఫండ్స్ అనేది ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి, కాబట్టి ప్రజలందరికీ కూడా ఫుడ్ దొరకని పరిస్థితి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ లేవు, అన్ని దేశాలు వాళ్ళ యొక్క కమర్షియల్ ఫ్లైట్స్ ఆపేశాయి. ఈ సిచ్యువేషన్లో రైట్ వాళ్ళ పొజిషన్ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఈ తాలిబన్స్లో రెండు గ్రూప్స్ ఉన్నాయి, ఒకరు కంప్లీట్ ఆల్ఖైదాతో లింక్ ఉన్నవాళ్ళు, ఇంకొకరేమో కొంచెము లిబరల్గా ఉన్నారు. సో ఇది వాళ్ళ గురించి అండి, వీ డోంట్ నీడ్ టు నో ఎగ్జాక్ట్లీ, బట్ కొంతవరకు ఊరికే అట్లా రౌండ్ వేసి వదిలేయండి. యా, దిస్ ఇస్ అబౌట్ అగైన్ సార్స్ కోవిడ్ 2, అండ్ దిస్ ఇస్ అగైన్ కోవిడ్ పాండమిక్ రిలేటెడ్. అండ్ దిస్ ఈస్ ఈ మధ్య ఎవరు ఎస్డిపిఐ కేరళలో ఒక పార్టీ లీడర్ చంపబడ్డాడు కదా, దాని మూలాలు సిమి అనే ఆర్గనైజేషన్లో ఉన్నాయి అంటున్నారు. సిమి అంటే ఏంటి? సిమి అంటే ఎస్ మీకు స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఇన్ ఇండియా, సిమి అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది. ఎస్, ఇప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా కొత్త కొత్త రూపాల్లో మన ముందుకి పార్టీలుగా వచ్చాయనుకోండి, హౌ కెన్ వి ఫేస్ దెమ్? ప్రజల మద్దతు వచ్చింది అనుకోండి ఏం చేస్తాం? రైట్, ఇక్కడ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ గురించి తెలుసుకోండి, దాట్స్ ఇట్ అండ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇంకా మిగిలిన న్యూస్ మనకు అవసరం లేదు అక్కడ. ఫైన్, తర్వాత ఈ శ్రమ్ అంటే ఏంటి? ఈ శ్రమ్ అనే ఈ పోర్టల్ ఏంటి? దీని గురించి మీకు ఫిలిమ్స్లో రావచ్చు, లేక మెయిన్స్లో కూడా క్వశ్చన్ రావచ్చు. వీళ్ళు దేనిపైన ఫోకస్ చేస్తున్నారు? ఇందులో మనకు మంచి డేటా వచ్చిందండి. ఏంటంటే ఎవరైతే ఈ వర్కర్స్ ఉన్నారో రిజిస్టర్, ఇందులో రిజిస్టర్ అయిన వర్కర్స్ లో 42% ఓబీసీ వాళ్ళు ఉన్నారంట. మనకు ఏ కులాల్లో ఎంత శాతం వాళ్ళు బ్యాక్వర్డ్ ఉన్నారు, ఏ వృత్తిలో ఉన్నారు తెలుసుకోవడానికి ఇది ఒక మంచి డేటాబేస్ కదా. ఫైన్, చలో. దెన్ స్పోర్ట్స్ కంప్లీట్ నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ ఫొటోస్, ఆ ఫొటోస్ కింద ఉన్న ఏమైనా డిస్క్రిప్షన్ ఉంటే చదవండి అంతే, ఓకేనా? మనకు ఆ ట్రెండ్ అనేది మారుతూ ఉంది ఈ మధ్య కాలంలో. ఇది మేజర్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే, ఇండియా యొక్క గ్రేట్ అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే, ఇలాంటివి ఉంటే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. యా, కాశ్మీర్లో యా వీళ్ళ కల్చర్ చూడండి, మన తామర మొక్కల యొక్క వేళ్ళని వీళ్ళు ఒక చక్కటి డిష్గా వండుకుంటారంట. ఓకే, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన రూట్స్, ఏమంటారు వాటిని, కందగడ్డలు లాంటివి, మూల ఏమంటారు వాటిని, కందమూలాలు ఇలాంటివి దొరుకుతుంటాయి, వాటిని వాళ్ళు వండుకుంటారట. వాటి పేర్లు ఏంటి? లోటస్ స్టెమ్స్ లోకల్లీ నౌన్ నాడూర్, ఓకేనా? ఇది మనకి ఎంతవరకు క్వశ్చన్ వస్తుంది అనేది పక్క పెడితే జస్ట్ హ్యావ్ అన్ ఐడియా, యూ కెన్ అప్రిషియేట్ ద వైడ్ వెరైటీ ఆఫ్ కల్చర్ ఇన్ ఇండియా. ఇలాంటి ఫోటోలు నాకెందుకులే అనుకోదు, చూడండి ఒకసారి చూసి, ఓహో మన దగ్గర కూడా మనం కొన్ని సందర్భాల్లో ఇలాంటివి వండుకుంటూ ఉంటాం. ఇక్కడున్న మనిషి సేమ్ అండి, ఓకేనా? హీ కీప్ ఆన్ సెర్చింగ్ ఫర్ బెటర్ ఫుడ్, ఓకే, ద లోకల్ అవైలబుల్ ఫెసిలిటీస్, నేచర్ ఏమేమి ఇస్తుందో అవన్నీ తెలుసుకుంటూ. రైట్, సి, ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ ద డైవర్సిటీ ఆఫ్ అవర్ కంట్రీ. చలో, థ్యాంక్ యూ. ఎవరు కామెంట్స్ ఏమి ఇవ్వట్లేరు, ప్లీజ్ మీకు నచ్చితే కామెంట్ ఇవ్వండి, నచ్చకపోయినా మీకేం నచ్చలేదో అది రాయండి. ఫైన్, ఓకేనా? చలో, థ్యాంక్ యూ, సీ యూ టుమారో. యా, మీరు ఇన్పుట్స్ ఇస్తేనే నేను ఇంకాస్త బెటర్గా ఇంకా మీకు కావాల్సింది ఇవ్వగలను. మీరు ఇన్పుట్స్ ఇవ్వలేదనుకోండి, ఎస్, ఇలాగే వెళ్తూ ఉంటుంది, ఓకేనా?
ఇంకొకటి మనం టైం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. టైం ఎప్పుడు అయితే బాగుంటుందో మీరు ఈ వీడియో కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఆల్సో మనకు శాంతలక్ష్మి అయ్యే స్టార్ట్ చేస్తున్న మినీ మెయిన్స్ లో జాయిన్ అవ్వండి. మినీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ 1 మంత్ లో మీరు ఎన్ని ఆన్సర్స్ రాస్తారో అన్ని రాయొచ్చు. ఓకే, మీకు ఒక డిఫరెంట్ వేలో చెప్తారు ఇది. ఎలా అంటే ముందే మీకు క్వశ్చన్స్ ఇచ్చేసి వాటికి టైం ఇచ్చి మీరు చదువుకొని వచ్చి ఆన్సర్ రాయొచ్చు. ఇక్కడ మన పర్పస్ ఏంటంటే మీతో ఆన్సర్స్ రాపియడం బిగినర్స్ కి. ఓకేనా? చలో ఫైన్. ఫోన్ నెంబర్ మన థంబ్నెయిల్స్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకేనా? ఫైన్, థ్యాంక్ యూ.